ప్రియాంక గాంధీ ఓన్లీ జస్ట్ టూరిస్ట్ మాత్రమే అని అంటున్నారు కేటీఆర్, ఈ మాటలపై మీరేమంటారు? ఒకటండి, టూరిస్ట్ కాదు. ఇవాళ ప్రియాంక గాంధీ గారు ఏదో ఆయన వేసిన రంగుల కూడలో లేకపోతే అద్దాలు మేడ, ఆయన కట్టిన అద్దాల మేడలు చూడడానికి ప్రియాంక గాంధీ గారు రావట్లేదు. ఇవాళ రావడానికి కారణం విద్యార్థుల ఘోష వినడానికి, వాళ్ళు పడుతున్న మానసిక క్షోభని చూడడానికి, వాళ్ళ మనోస్థైర్యాన్ని నింపడానికి. అదేవిధంగా నువ్వు లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసిన తీరును ఎండగట్టడానికి, దళితులకు గిరిజనులకు ఇచ్చిన భూములను ధరణి పేరుతో నువ్వు ఏ విధంగా తిరిగి నువ్వు నీ వర్గాలకు దారాదత్తం చేసినవో అవన్నీ కూడా ఎండగట్టడానికి, నువ్వు చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి ఇవాళ ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రానికి వస్తున్నారు. నేను ఎండగడుతూ బొంద కూడా పెడుతున్నాను. అంటే కొంత తెలంగాణలో, అంటే కర్ణాటకలో కొంత వేడి మీద, బాగా ఊపు మీద ఉన్న కాంగ్రెస్ చూడబోతుంటే కర్ణాటకలో ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుందని సర్వేలు కూడా తెలుస్తున్నాయి. అదే వేగంతో తెలంగాణలో కూడా ప్రియాంక గాంధీకి కొన్ని తెలంగాణ పైన కూడా ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఇది అది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. అది నాకెట్లా తెలుసు వాళ్ళు ఏం తీసుకుంటారో. ఒకవేళ ప్రియాంక గాంధీ గారు వస్తే చాలా సంతోషం.